నేననేది అదే అండి. ఇక్కడ మీ ఇద్దరి భిన్నమైనటువంటి వాదన ఏంటంటే, సుహాసిని గారు వింత వింత పరిస్థితి ఏంటంటే, మీ ఇద్దరి వింత పరిస్థితి చెప్తున్నా నేనండి. అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రభుత్వం తను ప్రభుత్వ సెక్టార్లో చేయడంలో విఫలమైంది. ఇక్కడ ప్రభుత్వ సెక్టార్లో చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటైజ్ చేయాలనుకుంటే మీరు ఇది ప్రైవేట్ ఎందుకు తీసుకోదంటున్నారు? ఇదే అనమాట మీ ఇద్దరి డిఫరెంట్ స్టాండ్. ఓకే, నేను ఇంకో విధంగా చెప్తాను మీకు ఒక విషయం సాయి గారు. అక్కడ మద్యం అన్నది ఆరోగ్యానికి హానికరం. ఇక్కడ మట్టి విషయంకి వచ్చేసరికి మట్టి మద్యం ఒకటవుతాయా చెప్పండి? అంటే రెండిటిలోనూ ఒకే రకంగా మనం ఆలోచిస్తామా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను అంటోంది అదే, అది రిస్ట్రిక్ట్ చేయడం ప్రభుత్వ సెక్టార్ లో సులభం. ఇక్కడ ఆ రిస్ట్రిక్షన్ ఇసుకతో ఇబ్బంది పెట్టింది. ఇన్ని రోజులు గవర్నమెంట్ సెక్టార్ తరఫున పెట్టి ఇది చేత కాలేదు, సప్లై చేత కావట్లేదు. వాళ్ళకి సప్లై నేరుగా పబ్లిక్ దగ్గరకు, అందుకే రేట్లు భారీగా పెరిగినాయి. దాన్ని డిమాండ్ పెరిగి 40,000 50,000 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అనేటువంటిది రిస్ట్రిక్టెడ్ సిస్టమ్ లో పెడితే ఇప్పుడు మద్యందైనా రేట్ ఎంతకెళ్ళింది? 50 నుంచి 200 300 రూపాయలకి వెళ్ళింది. రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటుంది, అక్కడ ఇసుక కూడా రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నారా మీరు? దీనిలో ట్రాన్స్పరెన్సీ కొరవడిందండి. ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు ఆప్షన్ లో తీసుకొచ్చిన కంపెనీ ఎటువంటిది? కొన్ని ఆ చరిత్ర చూసినా దానిలో కూడా అది నష్టాల్లో ఉన్న కంపెనీ అని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. ఏ ఇప్పుడు ఏపీఎంటీసీ చెయ్యే, ఏపీఎంటీసీ చేయలేదు అంటే ఆ లాసెస్ లో ఉన్న కంపెనీ ఏ విధంగా చేస్తుందని నమ్ముతాం చెప్పండి మీరు? వీళ్ళ వల్లే కాలేదు, వీళ్ళకి అనిల్ అంబానీ కంపెనీ, రిలయన్స్ కంపెనీ కూడా, రిలయన్స్ కంపెనీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటారు. అప్పుల్లో ఉన్నోడు వ్యాపారం పెట్టకూడదు, టెండర్ పెట్టకూడదు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మనకిక్కడ అడ్వాన్స్ ఇస్తాడా లేదా? 120 కోట్ల రూపాయలకి వాడు గ్యారంటీ ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట ఏనండి, 120 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట, సోమా బిల్డర్స్ అనే సంస్థకి మీరు ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇచ్చారు, వాడు లాసెస్ లోనే ఉన్నాడు. ఆ వంక చెప్పినే ఇంతకుముందు నిర్మాణం పూర్తి చేయలే, ఇప్పుడు వాడే సచ్చినట్టు పూర్తి చేసి ఇచ్చాడు కదా. అదే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ప్రెజర్ చేస్తే వాడి లాభ నష్టాలతో మీకు సంబంధం కాదు కదా. ఇక్కడ మీరు ఎంత గ్యారంటీ ఇస్తున్నారు? ఇక్కడ 120 కోట్లు గ్యారంటీ ఇస్తున్నాడు వాడు. ఇది కాకుండా మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఇది అంటే అంటే ఇప్పుడు మూడు ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు నాలుగోది మళ్ళీ ఇది అవుతుంది అంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్ తోనే 5 ఏళ్ళు గడిచిపోవాలన్నమాట. అంటే ప్రాపర్ సొల్యూషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నమాట. వాళ్ళకి చేస్తారు మళ్ళీ మీరు రొటీన్ ఉపన్యాసం ఇస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ మీకు ప్రత్యక్ష సాక్ష్యం అండి. మీ ప్రభుత్వాలు ఇప్పటిదాకా 70 40 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వాలన్నీ విఫలమైనవి. మరి ఏం చేశారు దాంట్లో? తీసుకెళ్లి ప్రైవేట్ కి పడేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మీరు అది ప్రైవేట్ తప్పు అంటున్నారు, ఏది కరెక్ట్? సాయి గారు, 2003 నుంచి 2015 దాకా లాభాల్లో నడిచింది అంటే అప్పుడు వాజ్పేయి గారు ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆదుకున్నందువల్ల ఏం లేదు. అప్పట్లో ఉన్నటువంటిది ఏంటంటే మీరు ఈక్విటీ కింద టర్న్ చేయడం వల్ల లాభాల్లోకి వచ్చింది. మీరు అక్కడ అదే మిస్ అవుతోంది, అప్పటిదాకా ఉన్న అప్పుని ఈక్విటీ కిందకి మార్చడం వల్ల అది లాభం. అది ఇప్పుడు అంతే తప్పించి అక్కడ అదనంగా లాభం వచ్చింటే కనుక గొడవ ఉండేది కాదు. అదే మళ్ళీ అప్పులే అక్కడ పేరుకుపోయినాయి. ఆల్రెడీ ఒకసారి చూడండి, దానికి ముందు ఖనిజ ఒక్క మాట అండి, ఇక్కడ ఒక్క మాట, ఒక కేంద్ర ప్రభుత్వమే తన చేతిలో ఉన్న మైను తన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కే ఇవ్వాల, ఇచ్చుకోవాలా? ఆనాడు వాజ్పేయి అయినా, ఈనాడు మోడీ అయినా, మధ్యలో వచ్చినటువంటి సోనియా అయినా, ఎవరైనా సరే, అదేమంటే దాని సిస్టంలో దాన్ని ఫాలో అవ్వాల్సిందే, దీని సిస్టంలో దీన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాం. ఈవెన్ టిల్ టుడే అదే మాట నిన్ననే పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రైవేట్కి ఇస్తాం, అది చేత కావట్లేదు కాబట్టి అని మళ్ళీ ఇక్కడ మీరు ప్రైవేట్ తప్పు అంటున్నారు. అదే అర్థం కాదు ఇక్కడ చూడండి. ఒకటి ఇక్కడ ప్రైవేటైజేషన్ శాండ్ పాలసీ విషయానికి ఫైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ముడివేయడం అన్నది ఎంతవరకు చెప్పండి? దేనికి దేని పారామీటర్స్? దానికే ఉంటాయి మరి దాని గురించి ప్రభుత్వం కోట్ల నష్టంలో కాదు, మనం ఏది పారామీటర్ ఏముండవు. చెయ్యాలి అంటే అన్ని ప్రభుత్వం చేయాలి, చేయకూడదు అంటే అన్ని ప్రైవేట్ చేయాలా? ఇప్పుడున్న ప్రభుత్వం అలా కాదు, సెంటిమెంట్ కి అంత పెద్ద పీట వేసి మాట్లాడిన వీళ్ళే రాష్ట్రంలో ఉన్న ఇసుకని అమ్మేస్తారా చెప్పండి నాకు ఫస్ట్ ప్రశ్నకి? వీళ్ళే కదా సెంటిమెంట్ కి పెద్ద పీట వేసి. అది తప్పు వాళ్ళది, ఆ మాట మీకు అడగడం కుదరట్లా. రైట్, మీకు ఇక్కడ సొల్యూషన్ లేని విమర్శలు మాత్రమే నడుస్తున్నాయండి రాష్ట్రంలో. అదే
మన అద్భుతం మన అదృష్టం. రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ప్రభు ఓ పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఒక్క నిమిషం సుహాసిని గారు, ఓ పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు జాత కాదు అని అడుగుతున్నారు. మీరు తీసుకెళ్లి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకే పెడుతున్నారు. ఓ పక్కన ఇందాక ఆయన అన్నది కూడా కరెక్ట్, అక్కడ దాంట్లో రిస్ట్రిక్టెడ్ అయినా కూడా ప్రభుత్వం నిర్వహించగలుగుతోంది. ఇందులో ఎందుకు జాత కావట్లేదు మీకు? ఎవడో ప్రైవేట్ వాడు 100 లారీలు పెట్టుకునేటప్పుడు మీరే ఎందుకు పెట్టలేకపోయారు అక్కడ? సార్, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సుహాసిని గారు ఇందాక నుంచి ఏమన్నారంటే ఏపీఎండిసికి ఇస్తామని చెప్పి ఎంఎస్టీసీకి ఇచ్చేసరి ఏపీఎండిసికి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. నిజం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఇసుకని ఉండేది. ఒకప్పుడు ఇసుక కూడా ఏపీఎండిసి పరిధిలో లేదండి. మేము వచ్చాకనే ఇసుకని ఏపీఎండిసి పరిధిలోకి తెచ్చాము. ప్రభుత్వం తరఫునే టెండర్లు పిలిచాము. ఆ టెండర్లకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వస్తారు? ప్రైవేట్ వాళ్ళే వస్తారు. వాళ్ళందరికీ ఇచ్చాం. ఇక్కడ ఫెయిల్యూర్ ఎందుకు అనే దానికి ఒక ఆన్సర్ ఉందండి. గతంలో ఇప్పుడు టన్నుకి 100 రూపాయలు లాభం చూపిస్తున్నాం మనం కాంట్రాక్టర్కి. 375 రూపాయలు గవర్నమెంట్కి వచ్చేసిన టన్నుకు 100 రూపాయలు కాంట్రాక్టర్కి ఇప్పుడు లాభం చూపిస్తున్నాం. కానీ గత 2 ఏళ్లలో కూడా ఎవరైతే కాంట్రాక్టులు చేశారో ఈ కాంట్రాక్టర్లు అందరూ ఏమనుకున్నారంటే గత ప్రభుత్వం లాగా దుడు దున్నేయచ్చు అనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రాక్టర్ కూడా ఒళ్ళు కొవ్వు ఎక్కువైపోయి టన్ను 15 రూపాయలకి, టన్ను 24 రూపాయలకి, టన్ను 45 రూపాయలకి, టన్ను 70 రూపాయల లెక్కన వేసుకుంటే వాడికి టన్నుకు దాదాపు ఈ మాన్యువల్ ఎక్స్కవేషన్, ఈ ప్రాసెస్లు, ఈ లేబర్ ఛార్జెస్, ఈ పెరిగినటువంటి డీజిల్ ఛార్జీలు వీటన్నిటిలో కూడా తడిసి మోపుడయ్యి టన్నుకి దాదాపు 150 రూపాయలు 120 రూపాయలు ఖర్చు అయిపోయే పరిస్థితుల్లో మొత్తం లాస్లు అయిపోయి ఇచ్చిన కాంట్రాక్టర్ గారు సరిగా పనిచేయలేని పరిస్థితుల్లో కొత్త టెండర్లు పిలిస్తే ఎవరు ఆ రేట్లకి రాక 90, 70, 80 రూపాయలు 90 రూపాయలు పెడితేనా సరే ఎవరు టెండర్లకు రాక వచ్చిన వాళ్ళు సరిగా చేయక రకరకాలైన వాటి ఇబ్బందులు, దాంతోపాటు ఈ ఆన్లైన్ నెట్ పరంగా టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే ఈ రోజు ఓకే దీని వల్ల అటు కాంట్రాక్టర్లు కానీ ఇటు కానీ లేదా ఇండివిజువల్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తేటట్టు పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని అందరికీ కూడా ఒక ఇండివిజువల్ని పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం వస్తుంది, ఎక్కడా గండిపడదు. మీరు చెప్పినట్టు 120 కోట్లు ఇక్కడ మేము సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాము. అది కాకుండా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ముందస్తుగానే అమౌంట్ చెల్లించాలని కండిషన్ పెట్టాము. ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా ఆ 120 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో వస్తాయి. ఆ సంస్థ డిఫాల్టర్గా ప్రకటిస్తాం, మళ్ళీ అవసరమైతే టెండర్లు పిలుస్తాం. ఇక్కడ ఏదైనా సరే ఓపెన్ టెండర్ పిలిచినప్పుడు ఎవరైనా రావచ్చు, ప్రైవేట్ వాళ్ళు రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చు. మేము ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైనా టెండర్లకు వస్తాయని కూడా చూసాం. ఏ గవర్నమెంట్ వాళ్ళు రాలేదు. ఓకే, మేము యాజ్ అ స్టేట్ గవర్నమెంట్గా 2 IAS ఆఫీసర్లు మేము మార్చడం జరిగింది. ఆ ఎండీని విధానాలు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇందాక నుండి మా ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు. మేము 100% సక్సెస్ అవడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు తప్ప దశల వారి సక్సెస్ లో మేము చాలా కంట్రోల్ చేసాం, ఇసుక మాఫియాని లేకుండా చేసాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చెప్తాను ఒక్క మాట అడగండి చెప్పండి చెప్పండి. స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి మీరు ఇసుకని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు అని అంటున్నారు. ఇసుక అనేటువంటి దానికి ఈరోజు ఇసుకలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని కానీ ఇసుకలో ఇంత చరిత్రతో ఇసుక ఉద్యమాలు ఏమైనా జరిగినాయని కానీ ఇదంతా కాదు. అక్కడ పోనీ మీరు అన్నట్టే తీసుకుందాం. అక్కడ ప్రైవేట్, ఇక్కడ ప్రైవేట్కి వ్యతిరేక ఇక్కడ ఎందుకు అనుకోవాలి అంటే అక్కడ ప్రైవేట్కి వ్యతిరేకిస్తూ మా విధానాలు మేము చెప్పాం. క్యాప్టివ్ మైండ్స్ని ఇమ్మని చెప్పాం, ఈక్విటీ పరిధిలోకి తెమ్మని చెప్పాం, రాయితీలు వడ్డీని పర్సంటేజ్ని తగ్గించమని చెప్పాం. తగ్గించి మీరు ఒక ఏడాది ఇచ్చి చూడండి, లాభాల్లో పెట్టి చూపిస్తామని మేము చెప్పాం. వీఆర్ ఛాలెంజింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళకి దమ్ముంటే అలా విధానాలు ఏమైనా చెప్పమని చెప్పండి. మేము ఓపెన్ గా వీ హావ్ గివెన్ అ టోల్ ఫ్రీ నంబర్. ప్రజలకు ఇసుక పట్ల ఏంటంటే సందేహాలు ఉన్నాయి, వాళ్ళు ఏ సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇసుక విధానం ఉంటే బాగుంటుందని ప్రజలు ఆలోచించారు తెలియజేయండి అని చెప్పి మేము ఓపెన్ గా చెప్పడం జరిగింది. మేము అందరి సలహాలు స్వీకరించిన తర్వాత ఈ పాలసీని ఇందులో చిన్న పాయింట్ ఏంటంటే ఒక ప్రభుత్వమే ఒక ప్లానింగ్ లేకపోతే మేము మీరు టోల్ ఫ్రీ అన్నారు, టోల్ ఫ్రీ నెంబర్ల గురించి కొన్ని వేల సార్లు చెప్పారు జనమే, పట్టించుకునే దిక్కే లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే వారంకా 10 రోజులకా 20 రోజులకా ఇసుక వస్తుంది. అరే ఒక 10 లారీల వాళ్ళని పట్టుకుని అక్కడ కూర్చోబెట్టుకుని అప్లై చేసిన వాళ్ళకి చేసినట్టు ఇసుక పంపించడం కూడా ప్రభుత్వానికి చేత కాకపోతే ఇంకా వేరే రంగాల గురించి ఏం మాట్లాడతామండి కదా. ఇక్కడ ఒక రకంగా ఇది ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో నేను చెప్తాను సార్. ఇక్కడ ఎలా తయారైందంటే వ్యవస్థ మంచి చేయడానికి వెళ్తే చెడు ఎదురైనట్టు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాగానే వదిలేసి ఉండుంటే బాగున్నాం.
పాపం ఆయన ఏదో ప్రజలకు చేయాలి, ఇసుక మాఫియాని అరికట్టాలని చెప్పి ఇప్పుడు మీరు అన్నారు ఓ 100 లారీలు పెడితే, 100 ఏంటండి 1000 లారీలు పెట్టచ్చు, కానీ ఆ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నిర్ణీత టైంలో వెళ్తుందా లేదా, ఆ లారీకి జిపిఎస్ ట్రాకింగ్ పెట్టడం, ఆ లారీ వెయిట్ టన్నేజ్ ఎక్కడికక్కడ చెక్ చేయడం, చెక్ పోస్టులు పెట్టడం, ఇలాగ ఇవన్నీ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక మూలన మారుమూల గ్రామంలో ఇసుక బుక్ చేసుకున్నాడు, ఇసుకను మేము డోర్ డెలివరీ పెట్టాం, డోర్ డెలివరీ అంటే ఏంటి ఇంటికి ఇసుక వెళ్ళిపోతుంది, కానీ ఏంటంటే ఇసుక బుక్ చేసుకున్న వాళ్ళకి లొకేషన్ ఒక దగ్గర వచ్చేది, ఇసుక ఇంకో దగ్గర ఉండేది, ఆ డ్రైవర్కి తాలూకా ఈ ఎవరైతే ఇసుక బుక్ చేసుకున్న వ్యక్తి ఉంటాడో ఆయనకి వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది, ఒకవేళ అతనేమన్నా ఈ లారీ డ్రైవర్ గారికి అదనంగా డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇసుక సరైన లొకేషన్ లో కాకుండా వేరే దగ్గర తిప్పి 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 చాలా ఇబ్బందులు పెట్టేవాడు, వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయటం, తద్వారా మళ్ళీ ఈ ఎవరైతే లారీ తాలూకా కాంట్రాక్టర్ ఉంటుందో దాన్ని మళ్ళీ కంప్లైంట్ చేసి వాళ్ళని డిఫాల్టర్ చేయడం, ఈ రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చినాయి సార్, ప్రజలకి బాగా పారదర్శకంగా చేయాలని.